హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధి న్యూ టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుణ్ణి. అయితే ముందుగా అందరికైతే హ్యాపీ న్యూ ఇయర్ అండి, వెల్కమ్ టు 2000. మీరు మీ ఫ్యామిలీ పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఫస్ట్ ఆరోగ్యం చాలా హెల్తీగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా ఈ న్యూ ఇయర్కి అయితే వెల్కమ్ చెప్తున్నాను. పొద్దున్నే లేవచ్చామండి, ఆల్రెడీ మా కాలనీ వాళ్ళందరూ నైటే వేస్ట్ చేశారనమాట కలర్స్, బట్ నేనే పిల్లలు ఉండడం వల్ల కొంచెం మార్నింగ్ వేద్దాంలే అని చెప్పేసి ఎర్లీగా లేచి మొత్తం క్లీన్ చేసేసుకొని ముగ్గు అయితే ఇలా వేసేస్తున్నాను. మీరు కూడా ఇంటి దగ్గర అందరూ ముగ్గులు వేసుకునే ఉంటారనుకుంటున్నానండి. ఈ చిన్నప్పుడైతే ఇలాంటి కలర్స్ మేమైతే కొనుక్కొచ్చే వాళ్ళమే కాదండి, నిజం చెప్తున్నా. కుంకుమలో తెల్లబిండి, పసుపులో తెల్లబిండి, కుంకుమలో పసుపు, పసుపులో కుంకుమ, ఇలా అన్నీ కలిపేవాళ్ళం అనమాట. డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేసేవాళ్ళము, కానీ ఇప్పుడైతే అసలు కలర్స్ కొనుక్కరా లేకుండా అస్సలే ఉండలేకపోతున్నామండి. ఎందుకంటే డే బై డే ఇంట్రెస్ట్ పెరుగుతుంది, అట్ ది సేమ్ టైం వెయ్యాలి, కలర్ఫుల్గా మంచిగా ఉండాలి, నీట్గా ప్రజెంటేషన్ అయినా కూడా అని చెప్పేసి ప్రతి ఒక్కరం అయితే వెచ్చిస్తున్నామన్నమాట డబ్బులు కలర్స్ పైన. కానీ చిన్నప్పుడు వేసిన కలర్స్కి ఇప్పటి కలర్స్కి అయితే చాలా డిఫరెన్స్ ఉందండి. ఇవైతే బాగా కలర్ఫుల్గా నీట్గా అట్రాక్టివ్గా ఉంటాయి. అవంటే మనం మిక్స్ చేస్తాం కాబట్టి పెద్దగా ఎలివేట్ అవ్వవు అనమాట కలర్స్. అందరు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి అప్పుడు సినిమా హీరోలవి ఫొటోస్ ఉంటాయి కదండి, హీరోస్వి హీరోయిన్స్వి, వాళ్ళకి ఒక చాక్లెట్లు, చాక్లెట్స్ కూడా కాదండి పిప్పరమెంట్లు ఉంటాయి, మీకు గుర్తుందో లేదో, పిప్పరమెంట్లు పావలాకి 4 వచ్చాయన్నమాట. ఆ ఒక హీరోయిన్ ఫోటో ఒక పిప్పరమెంట్, ఇలా ఫ్రెండ్స్కైనా టీచర్ వాళ్ళకైనా సార్ వాళ్ళకైనా ఇలా డిస్ట్రిబ్యూట్ చేసేవన్నమాట. హ్యాపీ న్యూ ఇయర్ సార్, హ్యాపీ న్యూ ఇయర్ టీచర్, హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్ అని చెప్పేసి. కానీ ఇప్పుడు వాట్సాప్స్ ఓన్లీ, వాట్సాప్స్ కలవడం చాలా తక్కువ, బట్ వాట్సాప్స్ మెసేజెస్ కాల్స్ ఇలాంటి వాటి వాడితోనే మనం ఎక్కువ న్యూ ఇయర్ విషెస్ చెప్తున్నాము. అప్పుడైతే డైరెక్ట్ వెళ్ళే వాళ్ళం కదా, ఇప్పుడు ఈ ఫోన్స్ ఫెసిలిటీస్ ఉండడం వల్ల ఈజీ అయిపోయింది. కానీ చిన్నప్పటి రోజులే వేరండి, ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళమో తెలుసా, పెద్ద పండగలాగా జరుపుకునే వాళ్ళము. స్కూల్కి వెళ్ళే టైంలోనైతే మంచిగా రెడీ అయ్యి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి ఫొటోస్ ఇన్ అని చెప్పేసి అయితే ఏం చక్క రెడీ అయిపోయేవాళ్ళం అనమాట. ఇంట్లో గొడవ పడి మరీ డబ్బులు తీసుకొని వెళ్ళేవాళ్ళం అన్నీ తీసుకోవడానికి, అంటే అందరి సార్ వాళ్ళకి రావాలి కదా ఫొటోస్ ఇన, సో అవన్నీ కొనడానికి అయితే ఖచ్చితంగా డబ్బులని అయితే తీసుకెళ్ళేవాళ్ళం అనమాట. అదేంటో కానీ ఇలా ముగ్గులేస్తూ ఆలోచనలు మ్యాక్సిమం చిన్నప్పటికే వస్తాయండి, ఇలా ఎంజాయ్ చేసేవాళ్ళం అలా ఎంజాయ్ చేసేవాళ్ళం అని చెప్పేసి. బట్ ఎనీవేస్ మొత్తానికైతే చైల్డ్హుడ్ అసలు మెమరబుల్ డేస్ అనమాట, మళ్ళీ తిరిగి రావు. తిరిగి రాకపోవడం పక్కన పెడితే అసలు ఎంత ఎంజాయ్ చేసామన్నది గుర్తు చేసుకుంటే ఒక డే అంతా ఫస్ట్ ఆలోచిస్తే ఆ డే అంతా ఫుల్ జోష్లో ఉంటామన్నమాట. మా ఇంటి పక్కన వాళ్ళది ఇది ముగ్గు, కొన్ని కొన్ని కవర్ చేశానన్నమాట. వీళ్ళు నైటే వేసేసారు మిడ్ నైట్లో, ఇది కూడా బాగుంది నెమలి తామర పువ్వులతో. ఎవ్రీ ఇయర్ మేము కూడా మిడ్ నైటే వేసేవాళ్ళము, వేసిన తర్వాత 12 వరకు అందరం స్పెండ్ చేసి అందరూ ఎలా ముగ్గులు వేశారు అని చెప్పేసి కాలనీ మొత్తం తిరిగి అందరికి చూసి అందరికీ విషెస్ చెప్పి వచ్చి మరి మేము పడుకునే వాళ్ళము అందరికీ వాట్సాప్ చేసేసి. కానీ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ వేయడం అవుతుందన్నమాట. ఇది ఇంకా పక్కన అక్క వాళ్ళది, ఇది కూడా చాలా బాగుంది చూడండి ఎంత ట్రై. ఆడపిల్లలంటే ఈ న్యూ ఇయర్ అప్పుడైతే మస్తు జోష్గా చేస్తారండి. చిన్నప్పుడైతే ఈనాడు పేపర్లో వచ్చేవి ఎవ్రీడే ముగ్గులు, వాటిని కట్ చేసి మరీ పేపర్లో దాచిపెట్టుకొని అది ప్రాక్టీస్ చేసి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళం అనమాట న్యూ ఇయర్ రోజు. కానీ ఇప్పుడు అలా కాదు, మొత్తం ఫోన్లోనే వచ్చేస్తాయి ఒకసారి కొట్టాలంటే కొట్టగానే. ఎంతమంది మీరు ఈ మెమరీస్ని గుర్తు చేసుకున్నారో ఏమో నాకు తెలియదు, కానీ నేనైతే చాలా మెమరీస్ని రీవైండ్ చేసుకున్నాను. చైల్డ్హుడ్వి కట్ చేస్తే పాపం నైటే తీసుకొచ్చాము పిల్లలకి కేక్ కట్ చేపిద్దామని చెప్పేసి మా పెద్దబాబు మరీ మరీ అన్నాడు అనమాట కేక్ తీసుకుందామని బయటకు పోయి వెళ్ళినప్పుడు. కానీ నైట్ కొంచెం తొందరనే పడుకున్నారు పిల్లలు, సో వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి మార్నింగ్ అయితే కట్ చేసేస్తున్నామన్నమాట. పండగ అప్పుడే జరుపుకోవాలి, ఆ సిచ్యువేషన్ ఆ టైమే కావాలన్నది ఏముందండి, అందరం ఒక దగ్గర హ్యాపీగా ఉండి ఏ టైం అయినా మనందరం సంతోషంగా ఉంటే ఆ పండగ అప్పుడే మొదలవుతుంది నాకు తెలిసి. సో మేము మార్నింగ్ అయితే నిద్ర లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యేసి పిల్లలతో కేక్ కట్ చేస్తున్నాడు మా సార్. మా పిల్లలిద్దరు అల్లరి చేస్తున్నారనమాట చూడండి, హ్యాపీ న్యూ ఇయర్ అని మొత్తుకుంటున్నాడు మా పెద్దబాబు. వాళ్ళకి ఏదో హ్యాపీనెస్ చూడండి, మా చిన్నబాబు అయితే ఆల్రెడీ తినేస్తున్నాడు అనమాట ఎప్పుడెప్పుడా అని. చాలా ఎంజాయ్ చేసాం మేమైతే, మేము నలుగురమే, బట్ అందులో ఈమిడి ఉన్న సంతోషం కొండంత అండి, ఇదైతే చెప్పగలను నేను. మీరందరూ కూడా ఇలాగే హ్యాపీగా ఎంజాయ్ చేసుకున్నారని అనుకుంటున్నాను, అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుని. డాడీ పెట్టండి రుద్ర,
డాడీ పెట్టి కట్ చేసి వాళ్ళు కట్ చేసేసుకొని ఒకరికొకరు తినిపించుకున్నారు. తర్వాత నేను కూడా యాడ్ అయ్యాను అన్నమాట. వీడియో తీయడానికి ఎవరు లేరని చెప్పేసి నేను వీడియో సెక్షన్ తీసుకున్నాను. మా చిన్నబాబు టీవీకి మస్తు అడిక్ట్ అయ్యాడండి ఈ మధ్య, మస్తు మారం చేస్తున్నాడు కూడా. అల్లరే అల్లరి, చూడండి ఎలా తింటున్నాడు. చిన్నప్పుడు మనం కూడా ఇలా ఉండవుంటాం కదా, ఎందుకంటే ఏదైనా ఇచ్చేదాకా ఆగము, ఆలోపే ఏదో ఒకటి తినేస్తాం అన్నమాట. మీ పిల్లలు కూడా ఇలాగే అలర్ట్ చేస్తారా? మా పిల్లలు అయితే రచ్చ రచ్చ చేసేస్తున్నారు ఈ మధ్య, చాలా నోటీస్ తయారవుతున్నారనమాట. వీళ్ళని కంట్రోల్ చేయడం అయితే నా వల్ల కావట్లేదండి. నిజంగా పెద్ద అబ్బాయి కాకపోతే చిన్న అబ్బాయి, చిన్న అబ్బాయి కాకపోతే పెద్ద అబ్బాయి, ఇద్దరితో నేనైతే అప్పడం అయిపోతున్నా అంటే నమ్మండి. చిన్నపిల్లలు కదా, ఎవరికి ఏం క్లియర్గా తెలీదు. సో వాళ్ళతో ఏం కావాలి, ఏం చేయాలి, ఏం చెప్పాలి, ఏం వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు చెప్పలేక వాళ్ళు అడగలేక నాకు అర్థం కాక నేను అయితే ఇద్దరి మధ్యలో నలిగిపోతున్నా అంటే నమ్మండి. మీ పిల్లలు కూడా ఇలాగే ఉండి ఉంటారు నాకు తెలిసి. అఫ్కోర్స్ చిన్నపిల్లలు ఎవరైనా అంతే అనుకోండి, కానీ కొంతమంది ఉంటారండి చెప్పగానే వింటారు, కొంతమంది ఏమో ఇలా అల్లరి చేస్తూనే ఉంటారులేండి. మొత్తానికైతే ఈ ఇయర్ నుంచి మా అందరికి మంచి జరగాలి, మాతో పాటు మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. పిల్లల హెల్త్లు అయితే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మేమైతే న్యూ ఇయర్ని ఇలా సెలబ్రేట్ చేసేసుకున్నాము, మీరు కూడా అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసేసుకోవాలని కోరుకుంటున్నాను. మా ఆయన నేను ఇక్కడ మేము కూడా ఒకరికొకరు తినిపించేసుకుంటున్నాము. కేక్ కట్ చేసి చెరొక బౌల్లో వేసి స్పూన్ వేసిస్తే జంగిల్ బుక్ స్టోరీ పెట్టానండి. చూడండి ఎంత సీరియస్గా చూస్తున్నారో, దాన్ని సీరియస్గా చూస్తూ చిన్నగా నిదానంగా తింటున్నారనమాట. వీళ్ళు డే అంతా ఇలాగే జంగిల్ బుక్ స్టోరీస్ బాగా చూస్తారు. ఈ ముగ్గులు వేయడం ఏందో కానీ ఎన్నిసార్లు చూసినా కొత్తగానే కనిపిస్తుందండి. ఎంతో తనివి తీరకుండా చూసినా చూడాలనిపిస్తుందన్నమాట. వేసినందుకు ప్రతిఫలం అలాగే ఉంటుంది కావచ్చు, ఎందుకంటే హ్యాపీగా ఫీల్ అవుతాం కదా మన మనసు. సో ఎనీవేస్ మొత్తానికైతే ఇలా అయిపోయింది మా డే. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మీ అందరి సపోర్ట్ నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ ద వీడియో, లైక్ ద వీడియో, కామెంట్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.